దేవుడు తన కార్యాలు జరిగించడం మొదలుపెట్టినప్పుడు విచిత్రం చూడండి. దేవుడు శ్రమల గుండా తీసుకెళ్తున్నప్పుడేమో సంతోషంగా ఉన్నాడు, దేవుడు తాను అన్న మాట నెరవేర్చడం మొదలుపెట్టినప్పుడు ఏడవటం మొదలుపెట్టాడు యోసేపు. ఇదే డిఫరెంట్, ప్రత్యేకం. జనమేమో చేదైన అనుభవాల్లోనేమో ఏడుస్తారు, మధురమైన అనుభవాల్లో నవ్వుతారు. భక్తులు అలా కాదు, చేదైన అనుభవాల్లో ఆయన సన్నిధి తమతో ఉన్నందున ధైర్యాన్ని బట్టి విశ్వాసాన్ని బట్టి సంతోషంగా ఉంటారు. దేవుడు తమ ఎడల జరిగిస్తున్న కార్యాలను చూడటం మొదలుపెట్టడం స్టార్ట్ అయితే ఇక ఏడుపే. ఎందుకో తెలుసా? ఆ ఏడుపు బాధను బట్టి కాదు, కృతజ్ఞత. తన దేవుని నమ్మకత్వాన్ని చూసినప్పుడు ఆనందంతో వచ్చే కన్నీళ్ళు. మాట్లాడుతూ ఉంటాడు దేవుడు, ఏ మాట చెప్పానో, ఇదిగో ఆ మాట నెరవేరిందా లేదా, నా మీద నువ్వు పెట్టుకున్న నిరీక్షణ, నా ఎడల నువ్వు కలిగి ఉన్న విశ్వాసం నేను సిగ్గుపరచను యోసేపు.